Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అచ్చొచ్చిన అనపర్తి ఫార్ములా అదే కంటిన్యూ చేస్తారా? భవిష్యత్తులో కూడా అనపర్తి ఫార్ములానే కంటిన్యూ చేయాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారట. అనపర్తి ఫార్ములా అంటే ఏంటంటే తమను అడ్డగించే పోలీసులను తోసుకుని ముందుకెళ్ళిపోవడం. ఇప్పటివరకు ఏం జరిగిందంటే పోలీసులు చంద్రబాబును ఎక్కడైనా అడ్డగిస్తే అక్కడే నిలబడి వాళ్లతో వాగ్వివాదం చేస్తున్నారు, లేదంటే ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మొదటిసారి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో పోలీసులతో ఒకవైపు ఘర్షణ పడుతూనే వాళ్లను తోసేసుకుని ముందుకెళ్లారు. పోలీసులు అడ్డంగా రోడ్డుపైన కూర్చున్నా బారికేడ్లు అడ్డం పెట్టినా చంద్రబాబు తమ్ముళ్ళు కేడర్ పట్టించుకోకుండా పక్కకు తోసేసి అనపర్తి పట్టణంలోని దేవీ చౌక్ దగ్గరకు చేరుకుని సభలో మాట్లాడారు. దీంతో పోలీసుల ఆంక్షలను చంద్రబాబు అతిక్రమించి మరీ సభను విజయవంతం చేసినట్లుగా విపరీతమైన ప్రచారం జరిగింది. నిజానికి చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే. తమ్ముళ్ళు ఎంతవరకు పోలీసులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడతారో అనే అనుమానం వల్లే చంద్రబాబు ఇంతకాలం ధైర్యం చేయలేకపోయారు. అనపర్తి ఘటన చంద్రబాబులోని భయాన్ని పటాపంచలు చేసిందనే చెప్పాలి. చంద్రబాబు తమ్ముళ్లే పోలీసులను రెచ్చగొట్టి పరిస్థితిని కావాలనే దిగజార్చారా, లేకపోతే పోలీసుల ఓవర్ యాక్షన్ వల్లే పరిస్థితులు దిగజారాయా అన్నది స్పష్టంగా తెలియదు. ఏది ఏమైనా తాజా ఘటనతో చంద్రబాబుకు మంచి మైలేజ్ అయితే వచ్చిందన్నది వాస్తవం. ఇంత గొడవలో 73 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు సుమారు 7 కిలోమీటర్లు నడవడం మామూలు విషయం కాదు. పైగా పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తిలోని తమ్ముళ్ళు, కేడర్ పోలీసులపై తిరగబడినట్లు గతంలో ఏ నియోజకవర్గంలోనూ జరగలేదు. అందుకనే తమను అడ్డుకునే పోలీసులపై అనపర్తిలో తిరగబడినట్లే ప్రతి చోట తిరగబడాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. దీనివల్ల తమ్ముళ్ళు, కేడర్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, జనాల్లో మంచి మైలేజ్ వస్తుందనేది చంద్రబాబు భావమట. తమేం చేసినా విపరీతంగా హైప్ చేసి హైలైట్ చేసే మీడియా ఉండనే ఉంది. సదరు మీడియా మద్దతుతోనే చంద్రబాబు ఇక నుండి రెచ్చిపోవాలని నిర్ణయించుకున్నారట. మరి తర్వాత పర్యటనల్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే.